హైదరాబాద్ బేగంపేట ది ప్లాజా హోటల్లో తెలంగాణ మీడియా అకాడమీ మహిత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మీడియా సెన్సిటైజేషన్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ సమితి చైర్మన్ శ్రీనివాస్, మహిత ఫౌండేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, డైరెక్టర్ షాలిని తాతారావు, టెన్జు అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ, టీయూడబ్ల్యూజే మహిళా నాయకులు కట్ట కవిత, ఆంధ్రజ్యోతి బ్యూరో కవిత, సీనియర్ జర్నలిస్ట్ రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ బాలలు, మహిళలు, వృద్ధులు మరియు రైతుల పట్ల జర్నలిస్టులు మీడియా నెతికతతో పాటు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా కంట్రోల్ తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్ధారించుకోకుండా విచ్చలవిడిగా మీడియా చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నాయని అన్నారు. బాలల, మహిళల, బలహీనుల హక్కుల్ని కాపాడాలని వారు మీడియాకు అండగా ఉండాలన్నారు. బాలల హక్కుల నూతన బుక్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, యాజమాన్యాలకు సంబంధించినటువంటి పెద్దలు ఉండేటువంటి వాళ్ళకి కానివ్వండి, మధ్యలో ఉండి చాలా సందర్భాల్లో శిక్షణల రూపంలో, పుస్తకాల రూపంలో, తర్వాత దగ్గరగా కూర్చుకునే ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దాని మీద సమీక్ష జరిగిన సందర్భంలో మాట్లాడినటువంటి పెద్దలు అందరం. ఈరోజు ముఖ్య కార్యక్రమ పరంగా నేను మాట్లాడినప్పుడు ఇదే నాకు ఒక 20 ఏళ్ల క్రితం నా ప్రసంగం గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నేను కేర్ తరఫున విజయనగరం జిల్లాలో పనిచేసేవాడు. అప్పుడు మేము పనిచేసింది ఏంటంటే అక్కడ ప్రాజెక్టు మాతా శిశు ఆరోగ్యం మరియు పోషణ విషయాలపై మాకు కోసం ట్రైబల్ రూరల్ ఏరియాస్ పొందడంతో పనిచేస్తున్నాం. ఆ క్రమంలో మీడియా వాళ్ళతో కొంచెం చాలా క్లోజ్ పరిచయం ఏర్పడేది. ఎప్పుడు చూసిన వాళ్ళు ఒక ప్రశ్న మా డిస్కషన్ వచ్చింది, ఎంతసేపు మినిస్టర్ గారు వచ్చి ఇది ఓపెన్ చేశారు, లేకపోతే సివిల్ పవర్ వచ్చి అది చేశారు, దానికంటే ఇంకొంచెం ముందుకెళ్ళి పోషణ పరంగా మనం ఏమైనా మాట్లాడుకోగలుగుతున్నామా, ప్రజలకు ఏమైనా ఆలోచన పెంచగలుగుతున్నామా అని మాకు ఇన్ఫార్మల్ డిస్కషన్ జరిగేది మీడియా వాళ్ళతో. ఆ పరంగా ముందుకెళ్ళినప్పుడు ఆ లోకల్ ఫుడ్ ఒకటి రాగి అని ఉంది, రాగుల్ని అందరు పేదవాడి ఫుడ్ తినడం వల్ల పంట పండించడం తగ్గిపోయింది, తినడం తగ్గిపోయింది, అది తింటే కూడా చెప్పుకోవడం సిగ్గుగా ఫీలైపో దాన్ని జనోభూమి అవకాశంగా తీసుకొని మేము టోటల్ గా దాంట్లో టైం చేసి 3 పేజీలు వచ్చింది. ఇలా బుక్ స్పాండ్ అయ్యారు లాండా పేజీ నేషనల్ లెవెల్ కానీ ఇలా అన్ని ఛానళ్ళని అన్ని పత్రికల్ని కోరుకోవచ్చు అన్ని ఉండాలని జరిగింది. అంటే ఒక దిశ చేస్తుందే కాదు, మన రిపోర్టింగ్ లోనే ఆ ఉల్లంఘన అనేది మామూలు ఏజ్ గురించి ఇప్పుడు చర్చిస్తున్నాను కానీ ఈవెన్ నిందితుల ఏజ్ కూడా అండర్ ఏజ్ అయితే ఊహాలు చూసారు, ఒకదిగా చర్చలే పెట్టినాను. ఇది ఫస్ట్ క్రైమ్ ఎక్కడ మొదలైందంటే ఎందుకు క్రైమ్ అంటుందంటే అది తోసేస్తా సరిగ్గా దిశ ఎన్కౌంటర్ అయిన తర్వాత, దిశ నిందితుల ఎన్కౌంటర్ అయిన తర్వాత జాగ్రత్త నాకు అసమతం అనేది సమసమాజమే కాదు. దానితో అసమానంలో ప్రతి ముఖ్యమైన కులాలు మతాలు ఫస్ట్ టీవీలో ఒక ఫోటోను ప్లాన్ చేసింది. ఇది అందరి నాకో సహా అందరి బాధ్యత దురదృష్టవశాత్తు అది మెజారిటీ కాకుండా మైనారిటీకి సంబంధించిన మనలో ఏ భావాలు వస్తుంది ఆలోచించాలి. భావాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అది చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది. రెండవ కేసు మన ట్రీట్మెంట్ అది పిల్లల మీద ఎంత ప్రభావం కలిగిస్తుంది. పర్సనల్ వచ్చినప్పుడు చూస్తే మన తల విరిగిపోతుంది, మనం ఒక 2 దెబ్బలేసిన సమయం మన జీవితాల మీద కలిగిస్తుంది, మరి వాళ్ళని గాయపరిచిన ఒక్క సంఘటన వాళ్ళ జీవితాంతం పనిచేస్తుంది. కాంప్లెక్స్ పిల్లలు సులభంగా కాంప్లెక్సెస్ సులభంగా కుంగిపోతారు, సులభంగా ఆవిష్పడతారు, సులభంగా అల్లరి చేస్తారు. తర్వాత ఇబ్బంది కాలంలో సోషల్ మీడియా ప్రపంచానికి ఎంత ప్రమాదమైందో స్మార్ట్ ఫోన్లు ఇంట్లో ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా పిల్లల పట్ల వ్యతిరేక ప్రభావాలు చూస్తున్నాయి. డేంజరస్ వస్తున్నాయి మన ఇంట్లో.
స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉంది, చాలు పిల్లలు రాశారు వాళ్ళ వికాసం పోతుంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా పిల్లలకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఒక చార్టర్ ఆఫ్ హక్కులు పుట్టే హక్కు నుంచి కోరుకుంటే వాళ్ళ విద్యా హక్కు దాకా ఇది ఎప్పటిదాకా 18 ఇయర్స్ దాకా ఉంటుంది. 18 ఇయర్స్ పిల్లలు టీన్స్ దాటేదాకా ఉంటుంది. కానీ ఇది ఏది అమలు జరిగే భారతదేశంలో ఉంటున్నాం. మరి ఇష్యూ అంటే ఏంటి? బాల్య వివాహం, బాల్య వివాహం ఒకటి ఇష్యూ అసలు లేక బాల్య వివాహాల వెనుక ఉన్న వ్యవస్థను ఇష్యూ అది పోవాలంటే భారతదేశంలో నేను ముందే చెప్పిన అసమ సమాజాన్ని మహారాజా వెళ్ళిపోయింది. కానీ ఉన్న పరిధిలో మిత్రులారా ఇట్లాంటి ఒక సెషన్ పెట్టి నిజానికి నాకు మిగతా సంవత్సరంతో ఇష్టమన్నది కానీ మహిళా పోలీసులు చేసిన సెషన్ని నేను కూడా ఇష్టపడి ఈ సెన్సిటైజేషన్ మినిమం సెన్సిటైజేషన్ మరొక రావాలని మరొకసారి స్త్రీల పట్ల, వృద్ధుల పట్ల, బాలల పట్ల, అనగాదిన గుర్తులేని వాళ్ళ పట్ల ఈ నాలుగు పట్ల మనం సెన్సిటైజ్ అయ్యి బాధ్యతగా నైతికతతో కనీసం వ్యవహరించాలని అన్నింటికి మించి భారతదేశంలో ఇంకొకరుగారు దీనికి మినహాయిస్తూ రైతుల పట్ల కూడా బాధ్యతగా వహించాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఉన్న ఈ కొద్దిమంది సెన్సిటైజేషన్ కాదు బయట ఈ ప్రచారం అయితే వచ్చే సెన్సిటైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అప్ టు ది మార్క్ మంచిగా మాట్లాడారు. ఈ సెషన్ ప్రారంభం నేను అనుకుంటున్నాను.